హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆనంద్. మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్. ఈ వీడియోలో ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. 25-26 తారీఖున అయితే సమావేశాలు అయితే నిర్వహించున్నారు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు తెలియజేయడం కోసం. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ యూజువల్గా మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. 25-26 పేదలకు ఇళ్ల పథకంలో భాగంగా సదస్సు. నవరత్నాల్లో భాగమైన పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా 2 రోజుల పాటు సదస్సు నిర్వహిస్తున్నట్లు హబీటాట్ ఫర్ హ్యూమనిటీ ఇండియా సంస్థ MD రాజన్ అయితే శాంబ్యూల్ అయితే తెలిపారు. ఇది మనకి విశాఖపట్నం నుంచి అయితే రావడం అయితే జరిగింది ఈ అప్డేటు. సిరిపురం ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గృహ నిర్మాణ శాఖకు నాలెడ్జ్ పార్ట్నర్గా వ్యవహరిస్తున్నట్లయితే తెలిపారు. ఇక్కడ నగరంలోని 4 పాయింట్స్ హోటల్లో ఈ నెల 25-26 తేదీల్లో ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సదస్సు అయితే నిర్వహిస్తామని ఇక్కడ తెలియచేయడం అయితే జరిగింది. ఇక దీంతోపాటు ఇంకో అప్డేట్ కూడా ఇస్తాను. 52,000 ఇళ్లను సకాలంలో పూర్తి చేయాలి. జిల్లాలోని పేదలందరికీ గృహాలను వేగంగా నిర్మించాలని కలెక్టర్ గారు అయితే వినయ్ చంద్ గారు అయితే తెలియజేశారు. సోమవారం తన ఛాంబర్లో జరిగిన సమావేశంలో ఈ విధంగా అయితే మాట్లాడారు. జగనన్న కాలనీలో పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. నీటి సౌకర్యం కల్పించడానికి బోరుబావుల నిర్మాణం తక్షణం పూర్తి చేయాలని తెలియజేశారు. జిల్లాలోని మంజూరు చేసిన 52,050 ఇళ్లను సకాలంలో పూర్తి చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేయాలన్నారు. 15వ నమూనా ఇంటిని సిద్ధం చేయాలన్నారు. అంటే మోడల్ హౌస్ని 36,618 మంది లబ్ధాలు సొంతంగా ఇంటిని నిర్మించుకుంటామని ఇక్కడ ఆప్షన్ ఇచ్చారని, సామాగ్రి సరఫరా చేస్తే నిర్మించుకుంటామని 3,714 మంది, అదేవిధంగా 10,150 మంది ప్రభుత్వమే తమకు నిర్మించేవాలని కోరినట్లయితే తెలిపారు. టిట్కో గృహాలకు లాటరీ పూర్తయినందున నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో మిగిలిన అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. సో చూశారు కదా, ఇది మొత్తం విశాఖపట్నానికి సంబంధించి స్పెషల్ అన్నమాట. స్పెషల్ వీడియో అది, ఓన్లీ విశాఖపట్నానికి సంబంధించి. ఆల్రెడీ నేను ఇక్కడ స్టోరీలు అయితే చెప్పడం అయితే జరిగింది. ఆఫ్టర్నూన్ అయితే విశాఖపట్నానికి సంబంధించి ఇళ్ళకి సంబంధించి అప్డేట్ ఇస్తానని ఇది ఆ వీడియో. ఇక నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మనకి సీఎం జగన్ గారు అయితే సమావేశం నిర్వహించారు. దానికి సంబంధించి అప్డేట్ అయితే ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి.